भाजपा जातीय कार्यवर्ग सवेश मुम्मरंगा कोनसागुतुन्नायि। जुलाई 2-3 तेदीलो जरिगे समावेशालकु हैदराबाद हेचेसीसी मुस्ताबैंदि। ईसारी जरिगे भाजपा जातीय कार्यवर्ग समावेशालु चरित्रात्मकमैनवनि आ पार्टी ओबीसी मोर्चा जातीय अध्यक्षुडु एंपी लक्ष्मण अन्नारु। मूडुना विजय संकल्प सभ पेरुतो सिकिंद्राबाद परेड मैदानंलो भारी बहिरंग सभ निर्वहिस्तुन्नट्लु चेप्पारु। ई समावेशालु राष्ट्रंलो पार्टी बलोपेतानिकि दोहदं चेस्तायंटुन्न लक्ष्मण्तो ईटीवी मुखामुखि। హైదరాబాద్ వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 2-3 తేదీల్లో జరగనున్నాయి। దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి అనేది తెలుసుకునేందుకు పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు, వారిని మనం తెలుసుకుందాం। నమస్తే సార్। జాతీయ కార్యవర్గ సమావేశాలు అంటే త్వరలో జరగబోయే రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ కాకుండా తెలంగాణలోనే పెట్టారు, ఎందుకంటారు? ఎన్నికలతో ఈ సమావేశాలకు ఏమాత్రం కూడా నిమిత్తం లేదు। ఆనవాయితీగా జరిగే కార్యవర్గ సమావేశాలు ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి। కార్యకర్తల్లో ఒక ఉత్సాహం పెరిగింది, తెలంగాణలో ఒక వాతావరణం నిర్మాణమైంది। 2-3 తేదీల జరిగే కార్యవర్గ సమావేశాలు ప్రతి కార్యకర్త తమ ఇంట్లో ఒక శుభకార్యంగా భావించి పూర్తిగా పనిలో నిమగ్నమైనారు। నోవటెల్లో హెచ్ఏసీసీలో 2 రోజులు కార్యవర్గ సమావేశాలు జరిగితే మరి 1వ తేదీ నాడే జాతీయ అధ్యక్షులు మరి గౌరవనీయ జేపీ నడ్డ గారు రావడము, వారికి బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలకడం, ఒక ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం। తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాహిత్యము, తెలంగాణ యొక్క ఉద్యమానికి దోదపడ్డటువంటి చరిత్ర, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ఇవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆ రోజు జాతీయ అధ్యక్షులు రావడం జరుగుతుంది। ఆ తర్వాత 7 గంటలకు జనరల్ సెక్రటరీస్ మీటింగ్, 2వ తేదీ నాడు పదాధికారులు, జాతీయ పదాధికారులు ఉదయం సమావేశమైతే సాయంత్రం జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయి। 3వ తేదీ 4 గంటలకు పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, మరి దాదాపు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశాం, విజయ సంకల్ప సభ। ప్రజలు ఇవాళ తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్నారు, మార్పు కోరుకుంటున్నారు। ఈ అవినీతి ప్రభుత్వం, ఈ కుటుంబ పాలనతో మేమాత్రం కూడా ఇంకా ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదనేటువంటి ఒక ఆక్రోషం ప్రజలు ఉంది। కాబట్టి అందుకనే ఈ విజయ సంకల్ప సభగా ప్రజలందరూ కూడా భరోసా కల్పిస్తున్నాం। ఇంకా ఒక సంవత్సరం కాలం ఓపిక పట్టండి, బీజేపీ వస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, నరేంద్ర మోడీ యొక్క నేతృత్వంలో తెలంగాణ సస్య శ్యామలంగా పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం వస్తుందనే ఒక భరోసా కల్పించేటువంటి సమావేశాలు ఇది, చరిత్రాత్మకంగా నిలబడే సమావేశాలుగా మారుతున్నాయి। జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది, రాజకీయ తీర్మానంలో తెలంగాణ మీద ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా? అది రాష్ట్ర పార్టీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు। జాతీయ పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి అందులో ఉండేటువంటి తీర్మానాలు కానీ, అందులో భవిష్యత్తు కార్యక్రమాలు కానీ ఆ యొక్క 2 రోజుల సమావేశాలు చర్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది। జాతీయ కార్యవర్గ సమావేశాలకు కేంద్ర మంత్రులతో పాటు భాజపా పాలిత ముఖ్యమంత్రులు వస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన బస ఏర్పాటు ఎట్లా చేశారు? అన్నీ కూడా నోవాటల్ హోటల్ని ఏర్పాటు చేశాము। ప్రధానమంత్రి మొదలుకుంటే ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ పదాధికారులు అందరూ కూడా వసతి ఇక్కడ ఏర్పాటు చేశాము। కొంతమందికి వెస్టిన్ హోటల్ కూడా సరిపోకపోతే అక్కడ కూడా ఏర్పాటు చేశాము। దాంతోపాటు నేషనల్ మీడియా వారు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశాము। అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీస్ యంత్రం కూడా అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు ఇప్పటి వరకైతే। ఆ తర్వాత జరిగే బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు కూడా ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంతో తరలి రావడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు। దేశ నలుమూల నుంచి 350 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు, వాళ్ళ కోసం ఎలాంటి ఆహారం ఏర్పాటు చేస్తున్నారు? ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి ఏమైనా ఉంటాయా? ఒకరోజు మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వంటకాలతోనే, తెలంగాణ పిండి వంటకాలు, తెలంగాణ యొక్క రుచులు, మరి మొత్తం దేశం నుంచి అంటే ఇవాళ త్రిపుర నుంచి మొదలుకుంటే, అండమాన్ నుంచి మొదలుకుంటే, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భిన్నమైన రుచులు ఉండే వాళ్ళందరూ కూడా తెలంగాణ రుచులు, తెలంగాణ సంస్కృతి, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా 2 రోజులు, 1వ తేదీ 2వ తేదీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం। దాన్ని తిలకించేదాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి మన కళాకారుల ద్వారా కూడా ఈ కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం। సమావేశాలకు ముందే 30వ తేదీకే కొంతమంది కేంద్ర మంత్రులతో పాటు భాజపా పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా వచ్చి 100 మంది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేస్తారని కూడా సమాచారం, ఎవరెవరు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందంటారు? అది బహిర్గతం చేసేటువంటి అంశ కాదు, అది కొంతమంది ముందొస్తు రావచ్చు, కానీ ప్రధానంగా మా దృష్టి అంతా కూడా కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ, జాతీయ అధ్యక్షులకు బ్రహ్మాండమైనటువంటి స్వాగతం, శంషాబాద్లో ఒక రోడ్ షో ఏర్పాటు చేస్తున్నాం। జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణలో
మీ పార్టీ బలపడుతుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా తెలంగాణలో మేము రాష్ట్ర పార్టీ మేము యోజించిన దానికి అండదండలుగా పూర్తిగా జాతీయ పార్టీ నిలబడుతున్నది. అన్ని విధాల ప్రధానమంత్రిని మొదలుకొని అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు పూర్తిగా తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకురావడం లక్ష్యంగా వారు మాకు మద్దతు ఇస్తున్నారు, అండగా ఉంటున్నారు. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది, ప్రజలు కూడా అదే భరోసా ఇస్తున్నాం. ఇది విజయ సంకల్ప సభ, బీజేపీ అవినీతి రహిత కుటుంబ రహిత పాలన అందివ్వబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించని చెప్పి ప్రజలకు స్పష్టం. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇవాళ టీఆర్ఎస్కి ప్రత్యయం బీజేపీ మాత్రమే, కాంగ్రెస్ ఇవాళ వాళ్ళ మరి ఏదైతే టీఆర్ఎస్తో వేరు కాదని నేను పదే పదే చెప్తా ఉంటే, ఒక గూటి పక్షిలే తోడు దొంగలు అంటే వాళ్ళు ఏ రకంగా ఎదురుదాడి చేసి ఇవాళ చూస్తూ ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని ఇవాళ టీఆర్ఎస్ మద్దతు తెప్తా ఉన్నది. కాబట్టి మీ నిజస్వరూపం బట్టబయలైపోయింది, మీరు వేరు కాదు. ఇవాళ కేటీఆర్ గారు, రాహుల్ గాంధీ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఆ రకంగా మా అభ్యర్థిని బలపరచమని చెప్పి మీరు ప్రచారం చేస్తామని కూడా అంటున్నారు. కాబట్టి ప్రజలకు ఇవాళ తేలిపోయింది, కాంగ్రెస్కు పొరపాటున బలపరిస్తే మళ్ళీ టీఆర్ఎస్కు మనం మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ను ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే స్థితిలో లేదు. కాబట్టి టీఆర్ఎస్ దించాలంటే బీజేపీ మాత్రమే సాధ్యము, రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఒక ప్రశ్న సార్, ఈ బహిరంగ సభకు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? 10 లక్షల మందిని కూడా జనసమీకరణ చేస్తామని చెప్తా ఉన్నారు, దీనికి సంబంధించి ఎట్లా ఏర్పాటు సాగుతా ఉన్నాయి? ప్రధానమంత్రి గారు తప్పకుండా, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ఆ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు. లక్షలాదిగా తరలి వస్తున్నారు, ఎంతమంది వస్తారనేది పెరట్ గొండే కాదు, మొత్తం నగరం అంతా కూడా ఎక్కడెక్కడ కాషాయమయం కాబోతున్నది. ఈ పాటికే ప్రజలు ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున వచ్చేటువంటి మరి అతిరథ మహారథులు గతంలో ఏనాడు సాధ్యం కాలేదు. ఎందుకంటే ఇంత 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరి ప్రధానమంత్రి, హోంమంత్రి, మరి అదే రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి అందరూ కూడా ఇక్కడే హైదరాబాద్లో మకాం వేయబోతున్నారు. అందుకనే టీఆర్ఎస్ పీటలు కదులుతున్నాయి. వారు బీజేపీని నేరుగా ఎదుర్కోలేము కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పంచన చేయాలి, కాంగ్రెస్ అండతో బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటైనా ప్రజలు మా వైపు ఉన్నారు. మీరు ఈ కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు ఏకమైనా ప్రజలు మిమ్మల్ని ఏకాకులు చేయడం ఖాయమని చెప్పి నేను భావిస్తాను. ధన్యవాదాలు సార్. ఇది లక్ష్మణ్ గారు చెప్తుంది, భారతీయ జనతా పార్టీ సంబంధించిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అయితే విజయ సంకల్ప సభతో భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నా చెప్తున్నారు. దీనికి ప్రధానమంత్రితో పాటు జేపీ నాయుడు కూడా హాజరై దిశానిర్దేశం కూడా చెప్తా ఉన్నారు. ఈ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.